హైదరాబాద్ నడిబొడ్డున బైక్ రేసింగ్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. పాతబస్తీ, సైదాబాద్, చంచల్ కూడా మలక్పేట్తో పాటు పలు ప్రధాన రహదారుల్లో రేసింగ్లకు పాల్పడుతున్నారు. కరోనాతో రోడ్లపై ట్రాఫిక్ తగ్గడంతో యువకులు రేసింగ్ బైక్స్తో రోడ్లపై స్టంట్లు చేస్తూ స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రేసింగ్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చూసాం ఇంతకు ముందు నెక్లెస్ రోడ్డుపై తరచూ ఈ ఘటనలు మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మెయిన్ రోడ్స్ అలాగే రహదారులు మలక్పేట్ అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు, వీళ్ళకి కౌన్సిలింగ్ ఆ శిక్ష, వాట్ ఈస్ అప్డేట్? సరే, నైట్ కర్ఫ్యూ అనేది ఆకటా యువకులకు ఆ రోడ్లన్నీ కూడా బైక్ రేసులకు అడ్డాగా మారాయని చెప్పాలి. రాత్రిపూట ఈ మలక్పేట్ సైదాబాద్ రోడ్లలో మొత్తం యువత మొత్తం కూడా బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. చాలా వరకు 30-40 బైక్లతో సహా రేసింగ్ లకు పాల్పడుతున్నారు. వీళ్ళందరి మీద కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎక్కడైతే కొంత పోలీస్ పెట్రోలింగ్ తక్కువగా ఉంటుందో అక్కడ ఇటువంటి రేసింగ్ లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొంత ఓల్డ్ సిటీ సైడ్ కావచ్చు, అటు మలక్పేట్ సైదాబాద్ సైడ్ కొంత పెట్రోలింగ్ తక్కువగా ఉండే గల్లీ లాంటి ఒక కొన్ని రోడ్ల లాంటి ప్లేసులు ఎక్కువగా ఆడుతున్నారు. మామూలుగా అంతకుముందు సిటీ అవుట్స్కర్ట్స్ లో ఇటువంటి రేసింగ్లు జరిగేవి, కానీ ఇప్పుడు నైట్ కర్ఫ్యూ ఉండేసరికి ఇక్కడనే ఇటువంటి రేసింగ్ లకు పాల్పడుతున్నారు. అయితే దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలని పోలీసులు అనేది కూడా కోరుతున్నారు. మనకు కూడా చాలా వరకు కంప్లైంట్లు వస్తున్నాయి, యువత ఆకతాయిలు నైట్ కర్ఫ్యూ ఉండేసరికి బయటకు ఎక్కువగా వస్తున్నారు. దీనిపైన పోలీసులు దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నారు హరి. రైట్, అంటే ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడల్లా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం, వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి మాట్లాడడం జరుగుతుంది. దాని మీద పెద్ద ప్రయోజనం అయితే కనిపించలేదు. ఈరోజు మనం చూస్తున్నాం దృశ్యాల్లో చాలా భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉన్నాయి, వాళ్ళకే కాదు పక్కనున్న ఇతర మోటరిస్టులకు కూడా. సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇమీడియట్ గా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలలో చూసి అక్కడ ఓవరు మరి బైక్ రేసింగ్ లలో పాల్గొన్నారనేది వాళ్ళ బైక్లు సీజ్ చేయడం కావచ్చు, వాళ్ళ మీద న్యూసెన్స్ కేసులు కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఇంపోజ్ చేయాలి. లాక్డౌన్ ఉల్లంఘన కేసులు ఇటువంటి అన్ని ఇంపోజ్ చేసి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విచ్చలవిడిగా వాళ్ళు యువత తిరగడం వల్ల ఈ కరోనా స్ప్రెడింగ్ ఎక్కువ కావచ్చు, అలాగే అనుకోకుండా బయటకు వచ్చినటువంటి అమాయకులను ఢీకొట్టి యాక్సిడెంట్ చేసి ప్రమాదాలకు గురయ్యే కారణాలు కావచ్చు, వాళ్ళు కింద పడి మరణించే సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఇటువంటి వాటిపైన పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతుంటాయి, డబ్బులు కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి ఇటువంటివైనా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఆకతాయి పనులు చేసే వాళ్ళపైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి పోలీసులు మరి. ఓకే సార్.